వరుసగా కురిసిన అధిక వర్షాలతో పత్తి పంట తీవ్ర ఒత్తిడికి లోనవడంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చాలా చోట్ల మొక్కలు వడిలిపోయి చనిపోతున్నాయి కొన్ని చోట్ల రసం పీల్చు పురుగుల దాడి ఉధృతంగా ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగవుతున్న పత్తి పంటలో ఈ సమస్యలు అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు నివారణకు చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో వర్షాధారంగా అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పంట పత్తి ఈ ఏడాది ముందస్తుగా కురిసిన వర్షాలతో రైతులు ఆనందంగా సాగుచేశారు ఈ ఏడాది సాగు విస్తీర్ణం సాధారణం కంటే పెరిగింది అయితే వరుసగా కురుస్తున్న వర్షాలతో పత్తి పంట ఒత్తిడికి లోనవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది చాలా చోట్ల మొక్కలకు చీడపీడలు ఆశిస్తుండటంతో రైతుల్లో ఆందోళన మొదలైంది ఇది ఎండు తెగులు వల్ల కలిగే నష్టమంటూ నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా ప్రస్తుతము పత్తి పంట ముప్పై ఐదు నుండి నలభై రోజుల దశల్లో ఉన్నది కొన్ని చోట్ల లేటుగా విత్తిన చోట ఇరవై నుండి ఇరవై రోజుల దశల్లో ఉన్నది అయితే కొద్ది వారాలుగా ఉన్న వర్షాభావ పరిస్థితుల వల్ల ముఖ్యంగా పత్తి పెరుగుదల కూడా అంతంత మాత్రమే ఉన్నదని చెప్పవచ్చును ముఖ్యంగా పత్తిలో మనకి ఈ తామర పురుగు అక్కడక్కడ పేనుబంక అనేది గమనించ జరిగింది అయితే సడన్గా మరి ఇప్పుడు గత మూడు నాలుగు రోజుల నుండి కురుస్తున్న మంచి వర్షాల వల్ల కూడా మనకి ఇప్పుడు ఇప్పుడే పత్తులు కోలుకోవడము ఈ మొన్నటి వరకు ఉన్న వర్షాభావ పరిస్థితులు దానికి తోడు ఇప్పుడు అధికంగా కురిసిన వర్షాల వల్ల ఒక్కొక్కసారి ఈ షాక్ గురై పత్తి మొక్కలు అక్కడక్కడ వల్లిపోవడం అనేది మనం గమనించవచ్చు అయితే ఈ వల్లిపోవడం కూడా మనం చూసినట్టయితే ఈ ఆకుపచ్చ రంగులోనే ఉండి పత్తి కలర్ మారకుండా మనకి పత్తులు వల్లిపోవడం అనేది జరుగుతుంది దీన్నే పారావిల్ట్ అని చెప్పేసి అంటారు అయితే దీనికి గాను ఎక్కడైతే వల్లిపోతున్నాయో ఈ వర్షం తగ్గిన తర్వాత మనము ఈ నీటిని అంటే వర్షపు నీటిని కొంచెం కాలువల ద్వారా మనం బయటికి పంపి ఈ మొక్క మొదలలో మూడు గ్రాములు లీటర్ నీటికి బ్లైటాక్స్ను మంచిగా మొదల దగ్గర పోసుకోవడము అలాగే పైపాటుగా ఈ పదమూడు సున్నా నలభై ఐదు అంటే మల్టికేని పది గ్రాములు లీటర్ నీటికి మనము మొక్క పైభాగం పిచికారి చేసుకున్నట్టయితే ఈ వడల తెగుల నుండి మనము చాలా వరకు ఈ పత్తిని కాపాడుకునే అవకాశం ఉంది వర్షాల వల్ల పైరు పచ్చగా కళకళలాడుతోంది అయితే ఈ దశలో రసం పీల్చు పురుగుల దాడి ఎక్కువయ్యే ప్రమాదం ఉంది వైరు ఇంకా లేత దశలో ఉంది కనుక వీటిని నివారించడం చాలా సులభం అంటారు డాక్టర్ రామ్ ప్రసాద్ మరి గత నాలుగు రోజుల నుండి కురిసిన వర్షాలకు గాను అలాగే ఈ మబ్బులతో కూడుకున్న వాతావరణం అనేది ఇప్పటికీ కూడా ఉన్నది కాబట్టి మరి ఇటువంటి తరుణంలో మనం పత్తిలో చూసుకునేది ముఖ్యమైనగా పురుగు చూసుకున్నట్టయితే పచ్చదోమ ఉధృతి అనేది ఇప్పుడిప్పుడే ఇప్పుడే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది మరి ఇటువంటి తరుణంలో మనము తీసుకోవాల్సిన చర్యలు చూసినట్టయితే పత్తి పంట విత్తుకున్న తర్వాత అరవై నుండి డెబ్బై రోజుల వరకు కూడా మనము ఈ రసం పిలిచే పైపాటుగా రసాయన మందులు పిచికారి చేయకుండా ఈ కాండానికి మందుపూత పద్ధతిని వాడమని చెప్తున్నాము దీని ద్వారా రైతులు సుమారుగా ఒక పదిహేను నుండి రెండు వేల రూపాయల వరకు కూడా లబ్ధి పొందడం జరుగుతున్నది ఈ కాండానికి మందుపూత పెట్టడం వల్ల అరవై నుండి డెబ్బై రోజుల వరకు కూడా ఎటువంటి రసాయన మందులు పిచికారి లేకపోవడం వల్ల తొలిదశలో మనకి చాలా వరకు మిత్రపురులు ఈ పత్తిలో ఉండే అవకాశం ఉంది ఈ పద్ధతికి మోనో ఒక భాగము నీళ్లు నాలుగు భాగము అంటే ఒక మూత మోనో నాలుగు మూతల నీళ్ళ చొప్పున లేదు అంటే ఫ్లోనికామిడ్ అంటే ఊలాలా అని చెప్పేసి మార్కెట్లో దొరుకుతుంది ఆ మంది అయితే ఒక మూత ఊలల ఇరవై మూతల నీళ్ళ చొప్పున అంటే ఒక భాగం అది ఇరవై భాగంలో నీళ్ళ చొప్పున మనము మందు ద్రావణాన్ని కలుపుకొని మనము ఈ కాండం పైన ఉన్న లేత ఆకుపచ్చ భాగంలో ఈ స్టమబ్లికేటర్తో సహాయంతో కానీ లేదా వేప పుల్ల సాయంతో కానీ మనము కాండానికి పూత పుట్టుకున్నట్టయితే చాలా వరకు మనము ఈ రసం పిలిచే పురుగుల్లో ఉన్న ఈ పేనుబంక కానీ అలాగే పచ్చదోమ కానీ సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంది మరి ఈ పద్ధతిని మనము ఈ పంట ముప్పై రోజుల దశలో అలాగే నలభై ఐదు రోజుల దశలో అలాగే అరవై రోజుల దశలో పెట్టుకున్నట్టయితే ఈ రసం పురుగును మనము సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంది అయితే రైతు సోదరులకు ఇచ్చే ముఖ్యమైన సూచన ఏంటంటే ఎక్కడైనా ఇంకా పురుగు ఉధృతి ఎక్కువగా కనబడినట్టయితే వేప కషాయం ఐదు శాతం కానీ లేదా వేప నూనె అయితే పదిహేను వందల పీపీఎం వేప నూనెను ఐదు ఎంఎల్ లీటర్ నీటికి కలుపుకొని సాయంత్రం వేల్లో పిచ్చికారు చేసుకున్నా కూడా పత్తిలో ఈ సంవత్సరం అంటే తొలి దశలో ఆశించే రసం పిచ్చేపులను మనం సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంటుంది